బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు సంజీవ్ కుమార్. కర్నూలు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించడంతో మనస్తాపానికి గురైన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు సంజీవ్ కుమార్. టీడీపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేళ పార్టీకి నేతల వలసలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సంజీవ్ కుమార్ను పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ఇటు ఎంపీ పదవికి కూడా సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. మొత్తం మీద కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని నియమించడంతో ప్రస్తుతం ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇక ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు సంజీవ్ కుమార్. టీడీపీలో చేరతారంటూ ప్రచారం అయితే సాగుతోంది. సీటు లేదనడంతో పక్క పార్టీల వైపు అయితే నేతలు చూస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇటు కర్నూలులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. అధికార వైసీపీకి షాక్ తగిలింది. ఎస్, మా ప్రతినిధి హుస్సేన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్, ఇప్పటి వరకు అధికార వైసీపీకి పార్టీలో ఇన్ఛార్జీల మార్పు వల్ల భారీగా షాకులు తగ్గుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాకు కూడా ఈ షాకుల పర్వం కొనసాగుతోంది. కర్నూలులో ఏకంగా పార్టీ ఎంపీ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది జిల్లాలో? వైసీపీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ పార్టీని మొత్తం కుదిపి వేస్తా ఉన్నాయి. శాఖల మీద శాఖలు ఇస్తున్నారు. ఈ రోజు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ సంజీవ్ కుమార్ తన రాజీనామాను ప్రకటిస్తూ ప్రాథమిక సభ్యత్వానికి కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్ లో ఢిల్లీకి వెళ్లి తమ రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధానంగా సంజీవ్ కుమార్ గత 5 సంవత్సరాలు అంటే 2019 ఎన్నికలకు ముందు తన యొక్క డాక్టర్ వృత్తిని వదిలి రాజకీయాలకు రావడం జరిగింది. చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి వర్గ నేత, ఆ నేతకు సంబంధించినటువంటి సరైనటువంటి పార్టీలో గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ నియోజకవర్గానికి కొత్తగా మంత్రిగా పనిచేసినటువంటి కార్మిక శాఖ మంత్రి గుమ్మడూరు జయరామ్ను తీసుకొస్తారనేటువంటి ప్రచారం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలోనే కనీసం సంప్రదింపులు లేకుండా, కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ యొక్క అభిప్రాయం కూడా పరిశీలనలోకి తీసుకోకుండా, కనీసం అధిష్టానం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మనస్తాపం చెప్పి అసంతృప్తి రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఉంది. నాకు ఎంతో డాక్టర్ గా వైద్య వృత్తిలో అనేక ఎంతో భవిష్యత్తు ఉన్న రాజకీయాల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతోనూ జగన్తో ఉన్నటువంటి సాన్నిహిత నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి అవమానం ప్రతి అడుగడుగున అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సరైనటువంటి గుర్తింపు లేక ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సంజీవ్ కుమార్ ఈ రోజు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే తన ఎంపీ పదవికి కూడా ఢిల్లీకి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ప్రకటించేందుకు రాజీనామా ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాజీనామాల పర్వం సంజీవ్ కుమార్ తో మొదలైంది. అయితే ఇంకా కర్నూలు జిల్లాలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆలూరు, ఎమ్మిగడూరు, అదేవిధంగా కోడుమూరు, నందికొట్కూరు, ఆలగడ్డ లాంటి ప్రాంతాల్లో కూడా చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. సీటు లేదని ఇప్పుడే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని శాఖలు వైసీపీ అధిష్టానానికి తగిలేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రాజీనామా చేసినటువంటి నాయకులు మాత్రం ఉమ్మడి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి రాబోయే ఎన్నికల్లో పోటీలు ఉన్న నేపథ్యంలో టీడీపీ వైపు చూస్తున్నట్టు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అసంతృప్తి నేతలంతా కూడా పార్టీలు మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులు మాత్రం వైసీపీ అధిష్టానానికి తీవ్ర కేవలం సంజీవ్ కుమార్ మాత్రమే రాజీనామా చేశారా? ఇంకా మిగతా అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా అధికార వైసీపీలో? వీళ్ళంతా కూడా ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? ప్రధానంగా టీడీపీ వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసంతృప్త నేతలంతా కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? దీంతో అధికార వైసీపీకి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? రాజాస్, నిన్నటి రోజున ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడూరు జయరామ్కి స్థానికంగా సీటు ఇవ్వడం లేదని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో మరో వ్యక్తికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇస్తే గుమ్మడూరు జయరామ్ కన్నా ఇవ్వాలి, లేకపోతే గుమ్మడూరు జయరామ్ సూచించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని అల్టిమేటం జారీ చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులంతా కూడా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవాలని సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే మంత్రి గుమ్మడూరు జయరామ్
కాస్తంత వెయిట్ చేయండి, అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతం రాలేదు, వచ్చిన తర్వాత ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది అని ఆ యొక్క నిన్న సమావేశమైనటువంటి నేతలను బుజ్జగించినటువంటి పరిస్థితి అవుతుంది. అదేవిధంగా కర్నూలు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా సీటు మార్పు తథ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి సుధాకర్ మాత్రం చెప్పారు, నాకు సర్వేలో నెగిటివ్ వస్తే నేను జగన్ పెట్టి చెప్పిన మాట వినడానికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పోటీల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నందికొట్కూరు నియోజకవర్గంలో మరోవైపు ఆర్థర్ ఇప్పటికే బరిలో ఉన్నారు, బరిలో ఉన్నటువంటి ఆర్థర్ ను తప్పించడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైపోయింది. ఈ ప్లేస్ లో సుధీర్ అనేటువంటి వ్యక్తి తీసుకురావడానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇప్పటికే అధిష్టానంతో చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు సీటు కూడా కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ సీట్ల మూడవ వైసీపీ అధిష్టానము మూడవ లిస్టు ప్రకటించిన తర్వాత ఇలా మరిన్ని షాక్లు తొలగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతమంది పార్టీలు పెడతారనేటువంటి ఉత్కంఠ మాత్రం వైసీపీ వర్గాల్లో కొనసాగుతుంది. అయితే వీరంతా రాజీనామా చేసినంత నాయకులంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుస్సేన్. ఇది మొత్తం మీద వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. పార్టీ కొన్ని మార్పులు చేర్పులు చేసింది, అలాగే కొన్ని ప్రయోగాలు కూడా చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే మూడు లిస్టులో భారీగా మార్పులు చేసిన నేపథ్యంలో అసంతృప్త నేతలంతా కూడా పార్టీలు మారుతుండటంతో వైసీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అయితే తాజాగా పార్టీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా రాజీనామా చేశారు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేశారు. మరోసారి ఎంపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతో మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది.